హాయ్ హలో నమస్కారం, నా పేరు మధు, మీ చూసిన మధు టెక్ ఇన్ఫర్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఐఫోన్ 15 ప్లస్ అనమాట. సో దీన్ని మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీన్ని రివ్యూ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇది బాక్స్ అయితే విధంగా ఉంది. ఓపెన్ చేయగల లోపల మనకు ఐఫోన్ 15 ప్లస్ అయితే ఉంది. ఇది బ్లూ కలర్. సో మొబైల్ని పక్కన పెడదాం. మొబైల్ని పక్కన పెడితే మనకు లోపల చూసుకుంటే టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు మనకు. పవర్ అడాప్టర్ అయితే ఇవ్వరనమాట, మనం సపరేట్ కొనుక్కోవాలి. ఇంకా లోపల చూసుకుంటే మనకు కొన్ని యాపిల్ స్టిక్కర్స్ ఉన్నాయి, అలాగే మనకు సిమ్ ఎగ్జిటర్ పిన్ అయితే ఉంది, అలాగే మనకు కొన్ని పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇవే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇక లోపల చూసుకుంటే మొబైల్కి మనం స్టిక్కర్ అయితే రిమూవ్ చేశాను. సో రిమూవ్ ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్న మొబైలే, ఇక మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ అన్బాక్సింగ్ చేస్తున్నాం. మొబైల్ అయితే ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్. అయితే ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చూసారు కదా, ఇక మన దీని ఓవరాల్ రివ్యూ అయితే చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం దీన్ని ఫిజికల్ ఓవర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం దీని ఫిజికల్ ఓవర్ చూసుకుని మనకు ఫ్రెండ్ చూసుకుని మనకు డిస్ప్లే 6.1 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంది. ఇక మనకు మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఇక్కడ డైనమిక్ ఐలాండ్ గురించి మాట్లాడుకోవాలి మనం. సో డైనమిక్ ఐలాండ్ అయితే మనకి ఇక్కడ మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. మన సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మ్యూట్ బటన్ అయితే ఉంది మనకి ఇక్కడ 15 ప్లస్ అయితే మ్యూట్ బటన్ ఉంటుంది. మనకు 15 ప్రో 15 ప్రో మ్యాక్స్ అయితే మనకి ఇక్కడ యాక్సెంట్ బటన్ అయితే ఉంటుంది అనమాట, టచ్ టైప్లో ఉంటుంది అది. సో దానికి దీనికి ఇదే డిఫరెన్స్ ఫ్రెండ్స్. అండ్ ఇక మనకి ఏం చూసుకుంటే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. కింద చూసుకుంటే ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంది. ఇక్కడ మీకు సింగిల్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది, ఒకటి నానో సిమ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక మన బాటమ్ వస్తే మనకి చూడొచ్చు ఇక్కడ మనకు మైక్రోఫోన్ ఒకటి, స్పీకర్ ఒకటి ఉంది. అండ్ మనకు మిడిల్లో మనకు టైప్ సి పోర్ట్ అయితే ఉంది. సో ఇది మనకి మెయిన్. ముందైతే మనకు లైటింగ్ పోర్ట్ అయితే ఉంది, మనం ఇప్పుడు టైప్ సి పోర్ట్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి చూసుకుంటే అని ఇక్కడ రెండు కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ మనకు ఒక మైక్రోఫోన్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఫ్లాష్ అయితే ఉంది. కొంచెం మనకు లైట్ కలర్లో కనబడుతుంది, కలర్లు మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది మనకు. ఇది బ్లూ కలర్, మీకు చాలా కలర్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన మీరు కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫోర్ ఆల్ అయితే ఐఫోన్ 15 ప్లస్ ఫిజికల్ ఓవర్వ్యూ. ఫ్రంట్ మనకు డిస్ప్లే అయితే ఉంటుంది, మనకు ఓఎల్ఈడి డిస్ప్లే అనమాట. వీళ్ళు సూపర్ రేటింగ్ ఎక్స్డిఆర్ అని చెప్పేసి పిలుస్తారు వీళ్ళు. ఓకేనా, దీని పీక్ బెడ్నెస్ వచ్చి మనకు 2000 నిట్స్ అయితే ఉంటుంది పీక్ బెడ్నెస్ అనేది. ఇది మనకు HD10 సపోర్ట్ అయితే ఉంటుంది. మనకు ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీని మెటీరియల్ చూసుకుంటే మనకు సైడ్ వచ్చి మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చి మనకు గ్లాస్ బాడీతో వస్తుంది అనమాట. ఇది మనకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అయితే చేయట్లేదు, మనకి గ్రిప్ కూడా బాగుంది. కాకపోతే కొన్ని కొన్నిసార్లు మనకి ఇది చేతిలో స్లిప్పింగ్ అయితే ఉందన్నమాట, కింద పడిపోతే చూసుకోవాలి. మనం పౌచ్ అయితే యూస్ చేయాలి. ఓకేనా, అండ్ మన ఫ్రెండ్ చూసుకుని మనకి ఇక్కడ డైనమిక్ ఐలాండ్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇది మనకు స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఐఫోన్ 15లో ఉంటుంది, 15 ప్లస్లో కూడా ఉంటుంది. ఇక మనకు 15 సిరీస్ మొత్తం అన్నిటికీ కూడా మనకి ఈ డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చి మనకు 12 MP కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే 48 MP కెమెరా అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చి మనకు 1.6 వస్తుంది. ఇది మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో కూడా వస్తుంది. నెక్స్ట్ సెకండరీ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా మనకి ఇది 12 MP కూడా వస్తుంది కెమెరా అయితే. ఇక్కడ మీకు లైట్స్ కూడా కనిపిస్తుంది చూడవచ్చు. మనకి లైటింగ్ బోర్డ్ అయితే తీస్తారు. ఓకే, ఇక్కడ టైప్ సి మనకు 15 ప్లస్లో మనకు వచ్చేసి మనకు 2.0తో అయితే వస్తుంది అనమాట. యూఎస్బీ 2.0 మనకు 15 ప్రో 15 ప్రో మ్యాక్స్ మనకి 3.0తో అయితే వస్తుంది. మనకి ఫైల్స్ అనేది మనం ఫాస్ట్గా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట అందులోంచి అయితే మనకు 15 ప్రో 15 ప్రో మ్యాక్స్లో వచ్చేసి మనకు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం దీని ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఓన్లీ 20 వాట్ ఛార్జింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది ఫోన్ అనేది. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చి మనకి 15 వాట్ వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చి మనకి 7.5 వాట్ లా ఉంటుంది. సిమ్ స్లాట్ చూసుకుని మనకి ఇక్కడ సింగిల్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. మనకు ఇక్కడ నానో సిమ్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ మనకు ఇంకో సెకండ్ సిమ్ వచ్చేసి మనకి ఈ సిమ్ అయితే ఉంటుంది. మీ యొక్క సిమ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఆపరేటర్స్ స్టోర్స్కి పట్టుకెళ్ళి మనం ఈ సిమ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని ప్రాసెసర్ గురించి మనకు మనకి ఇది మనకు ప్రీవియస్గా 14 ప్రో 14 ప్రో మ్యాక్స్ మనకి యాపిల్ A16 బయోనిక్ చిప్ అనేది, ఇందులో సేమ్ అదే చిప్ అయితే పెట్టారనమాట 15 ప్లస్లో కూడా. ఓకేనా, అండ్ మనకు ఈ చిప్ అయితే మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు హెక్సాకోర్తో వస్తుంది. అండ్ మీరు ఇందులో మీరు ఏ గేమ్ అయినా అయ్యండి, ఎలాంటి గేమ్ అయినా సరే మీకు ఈజీగా రన్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుని మనకి ఇది iOS 17 మీద రన్ అవుతుంది ప్రెసెంట్ అయితే. అప్డేట్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. యాపిల్ ఫస్ట్ ఉంటుంది ఈ అప్డేట్స్ పరంగా అయితే మనకు. ఓకేనా, అండ్ ఇందులో మనకు 5G బ్యాండ్స్ అయితే మీకు అన్ని 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ వేస్తే చూడొచ్చు 5G బ్యాండ్స్ అయితే ఇన్ని అయితే సపోర్టింగ్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో సెన్సర్ చూసుకుని మనకి ఇందులో అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి మనకు. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో బ్లూటూత్ వెర్షన్ చూసుకుని మనకి 5.3తో వస్తుంది. ఇందులో మనకు వైఫై 6తో అయితే వస్తుంది. ఈ 6 అయితే సపోర్ట్ అయితే ఉంది వైఫై సపోర్ట్ అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది మొబైల్ నెట్వర్క్ చూసుకుని మనకు 5G 4G 3G 2G వరకు కూడా సపోర్ట్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో. మీకు ఒక 5G ఒకటే ఉంటుంది, మీకు 4G 3G 2G కూడా ఉంటుంది. ఓకేనా, గ్రే సిమ్ అని ఇందులో వేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులో వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. చాలామంది యూట్యూబర్స్ అయితే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. ఇందులో మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో మీకు వస్తుంది అనమాట. ఇది మీరు 6 మీటర్స్లో మీరు హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ వరకు మీరు దీన్ని అలా ఉంచిన సరే మీకు ఈ ఫోన్ అయితే ఏమీ అవ్వదు. ఓకే, బ్యాటరీ లైఫ్ అయితే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇది 4383 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ మీకు ఈ మొబైల్స్ అన్ని మీకు 1 ఇయర్ వారంటీతో అయితే వస్తుంది. మీకు బయట మీకు యాప్ స్టోర్స్ ఎక్కడికి పెట్టుకెళ్ళిన సరే మీరు అయితే సర్వీస్ అయితే మీకు చేస్తారనమాట. వారంటీ మీకు ఏమైనా డ్యామేజ్ అయినా సరే ఏదైనా సరే. ఓకేనా, సో డ్యామేజ్ అంటే ఫిజికల్ డ్యామేజ్ అయితే మీరు చూసుకోరు. ఇక్కడ లోపల ఆపరేటింగ్ సిస్టమ్లో మీకు వాయిస్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్ చేస్తే వాళ్ళకి సర్వీస్ అయితే ఇస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇందులో కెమెరాస్ గురించి చెప్పాను కదా, మీకు ఫ్రంట్ 12 MP కెమెరా ఉంటుంది, బ్యాక్ 48 అండ్ వైడ్ యాంగిల్ 12 అయితే ఉంటుంది మనకు. ఇందులో మీకు వాయిస్ అయితే మనకు
48 MP కెమెరాలో అయితే మాది వయస్ అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు వీడియో రిజల్యూషన్ చూపిస్తాను చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. సెట్టింగ్స్లో మీకు ఇక్కడ కెమెరా వస్తుంది చూడొచ్చు, ఇక్కడ కెమెరా సింబల్ అయితే ఉంటుంది. ఈ కెమెరాస్లోకి వెళ్తే మీకు ఇక్కడ వీడియో రికార్డింగ్ చూడొచ్చు, ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ 4K 60 వరకు ఉంది, అండ్ 4K 30, 4K 24, అండ్ 1080p 60 ఫ్రేమ్స్లో ఉంది, అలాగే 30 ఫ్రేమ్స్లో ఉంది, 720p 30 ఫ్రేమ్లో కూడా ఉంది. ఇది వీడియో రికార్డింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం స్లో మోషన్ కూడా రికార్డ్ చేసుకుంటే మీరు 1080p 240 ఉంది, 1080p 120 కూడా ఉంది స్లో మోషన్ వీడియో రికార్డింగ్. అండ్ సినిమాటిక్ వీడియో కూడా మీకు ఇందులో 4K 30 ఫ్రేమ్స్లో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు సినిమాటిక్ వీడియో. ఫ్రెండ్స్ దీన్ని ఫ్రంట్ కెమెరా చెక్ చేద్దాం ఒకసారి ఎలా వస్తుందో వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కూడా. ఓకేనా, హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 15+ ఐఫోన్ 15+ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ మనకు 12 MP కెమెరా అయితే ఉంది. సో వీడియో క్వాలిటీ మనం చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది అన్నది. ఆడియో క్వాలిటీ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ చేత వస్తుంది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 4K 60 ఫ్రేమ్లో అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు క్వాలిటీ ఎలా ఉందో. ప్రజెంట్ బీచ్లో అయితే ఉన్నాం, మీకు కొంచెం నాయిస్ అయితే రావచ్చు మెయిన్ వీడియోలో అండ్ ఈ వీడియోస్లో కూడా. ఇది మన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ కెమెరా కూడా చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఐఫోన్ 15+ నుంచి బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను. బ్యాక్ మనకు 48 MP కెమెరా అయితే ఉంది. సో ఇది మనకు అపర్చర్ 1.6 అయితే వస్తుంది అనమాట. ఇది మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇక్కడ నడుస్తుంది మీకు చూడొచ్చు స్టెబిలైజేషన్ ఎలా ఉందన్నది మీరు. అండ్ చుట్టూరు కూడా చూడొచ్చు మీకు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ చేత వస్తుంది మీకు. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. ఓకేనా, హాయ్ ఫ్రెండ్స్, వచ్చి మనకు ఐఫోన్ 15+ నుంచి రికార్డ్ చేస్తున్నాం. మనకు బ్యాక్ సెట్ 12 MP కెమెరా ఉంది, వైడ్ యాంగిల్ కెమెరా. సో డైరెక్ట్గా రికార్డ్ చేస్తున్నాం. ఆడియో క్వాలిటీ వీడియో కూడా మేము చెక్ చేసి ఇక్కడ ఎలా ఉందన్నది. సో ఎంత వైడ్ యాంగిల్ అయితే మనం రికార్డ్ చేసి బ్యాక్ కెమెరా నుంచి. సో నడుస్తున్న స్టెబిలైజేషన్ చూడొచ్చు మీకు ఎలా ఉందండి. ఫ్రెండ్స్ మనకి ఇందులో బ్యాక్ నుంచి మనకు సినిమాటిక్ మూడ్ అయితే ఉంది, దాన్ని యూజ్ చేసి మీకు రికార్డ్ చేస్తాను, చూపిస్తాను ఫీచర్స్ ఎలా ఉందని మొత్తం అన్నది. ఓకేనా, సెకండ్ లాగా తీసుకొచ్చి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీకు మొబైల్ చూపించు, దగ్గర చూపించు పర్లేదు. ఫ్రెండ్స్ మీకు చూడొచ్చు మనకు బ్యాక్ సైడ్ సినిమాటిక్ మోడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో వీడియో రికార్డ్ చేయొచ్చు మన సినిమాటిక్ మోడ్ యూస్ చేసి. ఇక్కడ మనం చూడొచ్చు 4K 30 అయితే మనం సినిమాటిక్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ సైడ్. ఇక్కడ మనకి ఎఫ్ఎం కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ ఎఫ్ఎం క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బొకే ఎఫెక్ట్ అనమాట, మనకి ఎంత కావాలనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది కదా. సో మీకు ఎంత అయితే కావాలనుకుంటున్నారు అంత ఫుల్ అయితే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు F2.0 వరకు వస్తుంది బొకే ఎఫెక్ట్ అయితే మనకు మ్యాక్సిమం. సో మినిమం చూసుకుంటే మనకి ఇక్కడ F16 వరకు ఉంది. సో మీకు నచ్చినంత మీరు బొకే ఎఫెక్ట్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకి చూసుకుంటే మనకు 2x జూమ్ కూడా ఉంది ఇందులో. మీకు 2x జూమ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ రికార్డ్ చేస్తే చూడొచ్చు వీడియో అన్నది 2x జూమ్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సినిమాటిక్ మోడ్ అయితే. అండ్ ఇక 1x చూద్దాం. మీరు వీడియో రికార్డ్ చేస్తే కూడా మీరు 2x అండ్ 1x మీరు షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు బ్యాక్ సైడ్ సినిమాటిక్ మోడ్ అయితే మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకేనా, 2x జూమ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక 1x చూద్దాం. మీరు వీడియో రికార్డ్ చేస్తే కూడా మీరు 2x అండ్ 1x మీరు షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చి మనకు ఐఫోన్ 15+ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను. ఫ్రంట్ మనకు 12 MP కెమెరా అయితే ఉంది. సో ఇది వచ్చి మనకి సినిమాటిక్ మోడ్ అనమాట. సో ఫ్రంట్ మనకు యూస్ చేసుకోవచ్చు సినిమాటిక్ మోడ్ కూడా. 4K 30 ఫ్రేమ్లో అయితే మనకు సూపర్ అయితే ఉంది ఫ్రంట్ సినిమాటిక్ మోడ్ అయితే మనకు. చూడొచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే అవుతుంది. వీడియో క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉందో. అండ్ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. ఓకే, సో వీడియో క్వాలిటీ అయితే విధంగా అయితే ఉంది ఫ్రంట్ సినిమాటిక్ అయితే. ఫ్రెండ్స్ ఐఫోన్స్ యూజ్ చేసే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క ఫీచర్ అనేది మీకు చెప్తే. చూడొచ్చు ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి వస్తే మీకు కెమెరా అని కనిపిస్తుంది. సో కెమెరా అని అయితే మీరు క్లిక్ చేస్తే మీకు కింద ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. కిందకి చూపిస్తుంది చూడొచ్చు ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏం చేస్తారు పైన చూడొచ్చు ఇక్కడ మీకు రికార్డ్ వీడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు కిందన
ఇక చూడొచ్చు హెచ్డిఆర్ వీడియో ఉంది కదా, దీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆన్ చేయకండి, ఓకేనా? సో ఆన్ చేస్తే ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు దీని ఈ యొక్క ఆప్షన్ ఆన్ చేసుకుని వీడియోస్ రికార్డ్ చేస్తారనుకోండి 4K కానీ 1080p కానీ, సో ఆ వీడియోస్ వేరే ఫోన్స్లో ఎక్కించినప్పుడు అవి ప్లే అవ్వు అనమాట. అవి బడ్జెట్ ఫోన్స్లో కూడా ప్లే అవ్వు, అలాగే హై ఎండ్ ఫోన్స్లో కూడా మీకు ప్లే అవ్వు. అవి మీకు కొంచెం వామ్ అయినట్టు కూడా వస్తాయి, ఎడిటింగ్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయితే అయిపోద్ది మీకు. సో ముఖ్యంగా ఈ యొక్క ఆప్షన్ అయితే మీరు ఎడిటింగ్ చేసే వాళ్ళైతే అంటే ఈ ఫోన్లో రికార్డ్ చేసి ఫోన్లో ఎడిటింగ్ చేస్తే పర్లేదు, ఈ హెచ్డిఆర్ అనేది ఆన్ చేసుకోవచ్చు. లేదు ఈ ఫోన్లో రికార్డ్ చేసి వేరే ఫోన్లో ఎడిటింగ్ చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా మీరు యొక్క హెచ్డిఆర్ వీడియో అనే ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా ఆఫర్ అయితే పెట్టుకోండి, ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఐఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు. సో ఓకే, నేనైతే చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ అయితే. ఇక నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీకు, సో పిఏఎల్ ఫార్మర్స్ కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క ఆప్షన్ మనకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మన ఫోన్తో ఒక లైటింగ్ని మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకి వేవ్స్లో వస్తుంది అనమాట స్క్రీన్ మీద మొత్తం. సో ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు ఎగ్జాంపుల్ అనేది. సో ఈ విధంగా మనకు వేవ్ స్టేబుల్ అయితే వస్తాయి అనమాట మనకు. సో ఈ యొక్క ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకు ఈ వేవ్స్ అనేవి రాకుండా ఆపుతుంది అనమాట. సో ఇందులో మనకు 4K 60fps కూడా సపోర్ట్ అయితే ఉంది ఈ యొక్క ఆప్షన్కి అయితే. సాధారణంగా అయితే తక్కువ అయితే ఉంటుంది అనమాట ఫ్రేమ్ రేట్ కానీ క్వాలిటీ కానీ. సో ఇందులో మనకు ఐఫోన్ 15 ప్లస్ మనకు కొంచెం ఎక్కువ అయితే ఉంది. సో ఈ యొక్క ఆప్షన్ మీకు యూజ్ అవుతే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు మెయిన్ కీ ఫీచర్స్ అయితే మనకు చాలా చేంజెస్ అయితే జరిగింది అనమాట 14కి 15కి. అండ్ బ్యాటరీ కానీ, నెక్స్ట్ వచ్చి మనకు ఫ్రంట్ డైనమిక్ ఐలాండ్ కానీ, అండ్ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ లైటింగ్ పోర్ట్ తీసేసి మనకు టైప్ సి పోర్ట్ ఇవ్వడం అన్నది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో మనకు వీడియో క్వాలిటీ బాగుంటుంది అండ్ మీకు ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు వాయిస్ మెమోస్ అని చెప్పి యాప్ అయితే ఉంటుంది, వాయిస్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. హై అండ్ మైక్రోఫోన్స్ ఉంటాయి కదా మనం కొంటాం, 20K 30K కొంటాం. సో ఆ టైప్ ఆఫ్ మీకు వాయిస్ అయితే ఇందులో రికార్డింగ్ అయితే అవుతుంది అనమాట, అది మీకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మీరు ఎవరైనా యూట్యూబర్స్ కానీ లేదా బ్లాగర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక మీకు ఈ మొబైల్ చాలా బాగా సెట్ అవుతుంది, ఓకేనా? అండ్ గేమ్స్ కూడా మీరు ఇందులో ఆడుకోవచ్చు. కెమెరా, గేమింగ్, బ్యాటరీ, డిస్ప్లే, సౌండ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో మీకు చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రైజ్ చూసుకుని మనకి ఇక్కడ స్క్రీన్ చూపిస్తే మీకు చూడొచ్చు, ఇది 75-80K అట్లా వస్తుంది అనమాట. లాంచింగ్ ప్రైజెస్ మనకి ఇది 90Kలో లాంచ్ అయింది ఈ 15 ప్లస్ అన్నది. అండ్ మనకు 15 అయితే మనకు 80Kలో లాంచ్ అయింది అనమాట, ఒక 100 రూపీస్ తేడాతో. అలాగా మనకు ఇవి ప్రైజెస్ అయితే కొంచెం తగ్గినాయి, మీకు కార్డ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి స్క్రీన్ మీద చూడొచ్చు మీకు ఆఫర్స్ అన్నీ, ఓకేనా? చాలా బాగుంది ఫోన్ అయితే. ఇది నా ఫ్రెండ్ కొన్నాడు, సో తంది నేను నాదైతే నేను తిరిగి కూర్చో చేసిద్దాను కాబట్టి తన ఫోన్ కాబట్టి తనకి ఇచ్చేయాలి కాబట్టి పోయి అడవడికి చేస్తున్నాం అనమాట. సో తొందరలోనే మీకు వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి, నా టెక్ ఛానల్ కూడా బిల్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఐఫోన్ 15 ప్లస్ రివ్యూ అయితే. సో వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో.